చిత్తూరు జిల్లా చంద్రగిరి మండల తహసీల్దార్ శిరీష విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ నెల 28 నుండి డిసెంబర్ 2వ తేదీ వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు మరియు వరద ముప్పు ప్రాంతాలను గుర్తించి వారికి సహాయ చర్యలు చేపట్టామని తెలిపారు. అధికార యంత్రాంగం అవసరమైన చర్యలు చేపట్టినప్పటికీ ప్రజలు కూడా తమ పైన ఉన్న బాధ్యతను గుర్తెరిగి అప్రమత్తంగా ఉండాలని కోరారు. మా తరఫున ఒక విన్నపము, రేపు 28వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు కూడా ఇంకా భారీ వర్షాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ నుంచి సూచన అందడం జరిగింది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇప్పటివరకు జరిగిన నష్టాలు అన్నిటికీ కూడా వెంట వెంటనే రిలీఫ్ క్యాంప్స్ అన్నీ కూడా కండక్ట్ చేయడము, వెంట వెంటనే వారందరికీ కూడా సహాయ చర్యలు చేపట్టడం జరిగింది. ఇంకా ఫర్దర్ కూడా ఖచ్చితంగా ఎక్కడ ఏది ఉన్నా సరే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాము. గ్రామ సచివాలయాల ద్వారా, వాలంటీర్స్ ద్వారా, విఆర్ఓస్, విఆర్ఎస్ ద్వారా అందరూ కూడా అందుబాటులో ఉంటారని చెప్పి అందరికీ కూడా మేము హైవే పక్కన నాగాలమ్మ టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ షికారీస్ ఉన్నారు. వారంతా కూడా రాజస్థాన్ నుంచి వచ్చిన మైగ్రెంట్స్. సో వారికి పూర్తి స్థాయిలో ఇళ్ళు అనేవి పూర్తిగా లేవు. వారందరూ కూడా టెంట్స్లో నివసిస్తున్నారు. ఈ వర్షాల వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. వారందరినీ కూడా 4 డేస్గా రిలీఫ్ క్యాంప్స్లో పెట్టి వారికి ఫుడ్ అంతా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో లాస్ట్ వీక్ అంతా కూడా వాళ్ళని రిలీఫ్ క్యాంప్లోనే ఉంచాము. అలాగే మనకి గంగుడుపల్లి విలేజ్కి సంబంధించి ఒక ఫ్యామిలీని కూడా రిలీఫ్ క్యాంప్లో పెట్టడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరినీ కూడా మేము సేఫ్గా విజిట్ చేయడము, ప్లస్ వాళ్ళని సేఫ్ ప్లేస్లోకి తరలించడం జరుగుతుంది. ఇంకా ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా సరే సచివాలయంలో ఉన్నటువంటి మన సెక్రటరీస్, విఆర్ఓస్ వీళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటున్నారు. సో వారికి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసినా కూడా సరిపోతుంది.